రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిది తులారాశి అవుతుంది తులారాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు ఇతరులకు సైతం ధన రూపేణా సహాయపడతారు వాహన యోగం వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో ప్రశంసలు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది సభలు సమావేశాలు నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఓ అపూర్వమైన ఫంక్షన్కు మీకు ప్రత్యేక ఆహ్వానం అందుతుంది ఆధ్యాత్మిక ఆచారాలను శ్రద్ధగా చేస్తారు పొదుపు పైన దృష్టి సారిస్తారు అయితే ఎంతగా ప్రయత్నించినప్పటికీ పొదుపు పథకాలకు గండి పడుతూనే ఉంటుంది తోటల పెంపకం వలన లాభపడతారు ప్రభుత్వ పరమైన నూతన స్కీమ్ను అమలు చేస్తారు అందుకు సంబంధించి రావాల్సిన ప్రభుత్వ పరమైన సబ్సిడీలను పెద్ద మొత్తంలో అందుకుంటారు అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశాలలోనూ ధూపం వేయండి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీపై ఆధారపడిన వారి ప్రయోజనాలను కాపాడడానికి మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా అభిప్రాయాలను మార్చుకుంటారు ఒకటికి మించి వ్యాపారాలు చేయాలనుకునే మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఫర్నిచర్స్ ఫాస్ట్ ఫుడ్స్ హాస్టల్స్ బేకరీల వ్యాపారాలు బాగుంటాయి సినిమా టీవీ రంగంలోని వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి వివాదాలు ముదిరి పాకాన పడడానికి ముందే ఆదిలోనే పరిష్కరించుకుంటారు తాత్కాలిక ప్రయోజనాలే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలను పట్టించుకోరు ఇంట్లో వాళ్ళు పెట్టే పోరు తీవ్రమైన కోపానికి కారణమవుతుంది మోకాళ్ళ నొప్పులు నొప్పులు పాదాలు వెన్నెముక నొప్పులు బాధిస్తాయి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఆహార ఆరోగ్య నియమాలను పాటించండి అరుగుదల తక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇష్టదైవాన్ని దర్శించుకున్నామన్న సంతృప్తి కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలోని వారికి బాగుంటుంది మంచి పనులకు మంచి కార్యక్రమాలకు పురోగమనానికి సంబంధించిన విషయాలలో కుటుంబంలో ఆత్మీయుల సహకారం అంతగా లభించదు ముఖ్యమైన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున రుణాలు చేస్తారు బ్యాంకు రుణాలు కూడా లభిస్తాయి పెట్టుబడి పెట్టి భాగస్వాములుగా చేరుతామన్న వారు మాట నిలబెట్టుకోలేరు దాంతో భారమంతా మీపై పడుతుంది ధైర్యం చేసి కార్యక్రమాలను ఒంటరిగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేసి ఘన విజయం సాధిస్తారు ఉద్యోగ అవకాశాల కన్నా వైపే మొక్కు చూపిస్తారు తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధీకులు కొంతమేర సహాయపడతారు మొండి మనుషుల్లో మార్పు తీసుకురావాలని మీరు చేసే ప్రయత్నాలు వ్యర్థమవుతాయి మగపిల్లల పెళ్లి విషయం పెను సమస్యగా మారుతుంది కన్యా పాశుపత హోమం చేయించండి కొంతమంది వ్యక్తులతో దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాన్ని రూపుమాపుకుంటారు పోరాటం చేసినా ఫలితం దక్కనప్పుడు ఇదే ఉత్తమమైన మార్గం అని భావిస్తారు తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలని మీరు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు ఉపయోగం లేని విషయాలను పట్టుకొని సాగదీయవద్దు దానివల్ల ప్రయోజనం లేదు ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన విరోధులవుతారు వాళ్లకు లేని శ్రద్ధ మీకు అనవసరం ప్రతి వాళ్లకి అడగకుండా సలహాలు చెప్పి విసిగిపోతారు ఇలాంటి విషయాలలో మీ పద్ధతులు మార్చుకోరు ప్రతిరోజు హనుమాన్ సింధూ నుదుటిన ధరించండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటారు యోగా మెడిటేషన్ వైపు దృష్టి సారిస్తారు ఇదే మీకు మేలు చేస్తుంది విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఊహలు అపోహలు వేడి నిజ జీవితంలో వాస్తవాలు తెలుసుకోవడమే చెప్పదగిన సూచన వాయిదా పద్ధతులతో కొన్ని కొనుగోలు చేస్తారు మొండి బకాయిలు వసూలవుతాయి ఈ నెలలో మీకు అద్భుతమైన సమయం ఉంటుంది కెరీర్ పరంగా మీరు మంచి సమయాన్ని చూస్తారు మీ పెండింగ్ పనులన్నింటినీ మీరు సకాలంలో పూర్తి చేస్తారు మీరు మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీరు మీ కెరీర్లో ప్రమోషన్ లేదా మెరుగుదలను కూడా పొందవచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలోనే లభిస్తుంది మీ బాధ్యతలు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీ సహోద్యోగుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీరు ప్రతి పనిలో విజయాన్ని చూస్తారు ఆర్థికంగా ఈ మాసం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు మెరుగైన సంపాదన తక్కువ ఖర్చు ఉంటుంది మీ పెట్టుబడులు మీకు అద్భుతమైన రాబడిని ఇస్తాయి మీరు మీ శ్రేయో నుంచి ఊహించని డబ్బును కూడా పొందవచ్చు ఒకవేళ మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ నెల యొక్క మూడవ లేదా నాలుగవ వారంలో దీన్ని చేయవచ్చు మీరు మీ ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు మీ సంపాదనతో పాటు మీ ఖర్చు కూడా పెరుగుతుంది కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వివాహం లేదా సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరి వారం నాటికి అది లభిస్తుంది మీరు మాట్లాడే విధానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది మీ కుటుంబ సభ్యులను బాధించవచ్చు మీ భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది మీ కుటుంబ సభ్యులకు సమస్యను సృష్టించవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలేవి సూచించబడవు కానీ అదే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి పదకొండో ఇంటిపై సూర్యుని రవాణా ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి మీకు సహాయపడుతుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది వీరికి మంచి సంపాదన ఉంటుంది అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు ఎందుకంటే ఒక చిన్న అపార్థం కారణంగా మీరు మీ కస్టమర్లతో పోరాడాల్సి రావచ్చు ఆర్థికంగా ఈ మాసం మీకు మంచిది మీరు మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మొదటి రెండు వారాల తర్వాత దీన్ని చేయవచ్చు మీరు కోల్పోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది మీరు తమ పరీక్షలు అధ్యయనాలలో మంచి ఫలితాలను పొందుతారు వారి ఏకాగ్రత అధ్యయనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది సంఘంలో గౌరవాభివృద్ధి ఉంటుంది ఉద్యోగాలలో ఉన్నతిని చూస్తారు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది సంతాన మూలకంగా సంతోషం కలుగుతుంది రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ద్రవ్య లాభాలు పొందుతారు మిత్రుల ద్వారా సహాయం పొందుతారు రవి చంద్ర బుధ గురులకు జపం చేయండి కుజ శుక్ర శని రాహుకేతువులకు శాంతులు చేసుకోవచ్చు ఈ నెల గ్రహ సంచారం పర్వాలేదు చేసే వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది ఆదాయానికి లోటుండదు వాహన ప్రయాణాలందు జాగ్రత్త అవసరం బంధుమిత్రుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి పనులందు ముందు ఆటంకం ఏర్పడినా చివరకు పూర్తవుతాయి అలాగే సోదర సోదరీమణులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి ఈ మాసంలో తులారాశి వారు ఏదైనా కొనాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి కొనుగోలు చేయాలి అంతేకాకుండా ఎక్కువ ధరకు వాహనాలు కొనడం మంచిది కాదు అలా చేయాల్సి వస్తే వాహనం కొనే నిర్ణయాన్ని ఆపేయండి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీకు చాలా లాభాలను తీసుకొచ్చి పెడుతుంది అయితే రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాలి కాత్యాయని దేవిని పూజించండి క్రమం తప్పకుండా ఆలయంలో నెయ్యి దీపం వెలిగించి కాత్యాయని దేవిని ధ్యానించండి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది వీరికి మంచి సంపాదన ఉంటుంది అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు ఎందుకంటే ఒక చిన్న అపార్థం కారణంగా మీరు మీ కస్టమర్లతో పోరాడాల్సి రావచ్చు ఆర్థికంగా ఈ మాసం మీకు మంచిది మీరు మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మొదటి రెండు వారాల తర్వాత దీన్ని చేయవచ్చు మీరు కోల్పోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది వీరు తమ పరీక్షలు అధ్యయనాలలో మంచి ఫలితాలను పొందుతారు వారి ఏకాగ్రత అధ్యయనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది సంఘంలో గౌరవాభివృద్ధి ఉంటుంది ఉద్యోగాలలో ఉన్నతిని చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి